బీజేపీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు తాను తిరిగి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు పెద్దపల్లి పట్టణానికి చెందిన అక్కపాక తిరుపతి ప్రకటించారు. ఈ మేరకు ఆయన శనివారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు స్వయంగా ఫోన్ చేసి తిరిగి టీడీపీలో చేరాలని ఆహ్వానించారని అన్నారు. దీనితో సోమవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరుతున్నామని తెలిపారు. మాజీ ఎంపీ డాక్టర్ సుగుణ కుమారి శిష్యరికంలో తాను 1999లో టీడీపీ పట్టణ అధ్యక్షునిగా, ఆ తర్వాత కరీంనగర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షునిగా, టీడీపీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన తాను 2018లో టీఆర్ఎస్ లో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాసరి మనోహర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేశానన్నారు. గత 3.5 సంవత్సరాలుగా ఇలాంటి పదవులు లేక నిరాదరణకు గురి కావలసి వచ్చిందన్నారు. గతంలో టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప తర్వాత వచ్చిన ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. టీడీపీ మాత్రమే బడుగు బలహీన వర్గాల పార్టీ అని, పెద్దపల్లి జిల్లాలో టీడీపీకి తిరిగి పూర్వ వైభవం తెస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ నా గురువు డాక్టర్ ఎంపి సుగుణ కుమార్ ఎంపి గారి ना गुरुवु अप्पुडु नेनु 99లో తెలుగుదేశం పార్టీలోకి పోయి తెలుగుదేశం పార్టీలో పట్టణాధ్యక్షునిగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షునిగా పని చేయడం జరిగింది. అలాగే పెద్దపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షునిగా కూడా పని చేయడం జరిగింది. కానీ 2018 అసెంబ్లీ ఎలక్షన్లలో తెలుగుదేశం కాంగ్రెస్ పొత్తులో భాగంగా విజయరమణారావుకు టికెట్ వచ్చింది గనుక నేను అప్పుడున్న పరిస్థితులలో టిఆర్ఎస్ పార్టీలో పోవడం జరిగింది. తిరిగి టిఆర్ఎస్ పార్టీలో కూడా 3.5 ఏళ్ల నుంచి పనిచేయడం జరుగుతుంది. కానీ అందులో కూడా ఏ ఒక్క పదవి కానీ ఏ ఆదరణ కూడా లేదు కనుక మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు నేను నా సొంత గూటికి నా సొంత పార్టీ అయిన తెలుగుదేశం పార్టీకి పోవడం జరుగుతుంది. దానికోసం ఈ తెలంగాణలో తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధిని కానీ చంద్రబాబు నాయుడు చేసిన ఆర్థిక సహాయాలు కానీ ప్రతి ఒక్కటి ఈరోజు తెలంగాణ డెవలప్ అయిందంటేనే కేవలం తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలిగిన వర్గాల పార్టీ కనుక ఖచ్చితంగా ఈ ప్రాంతాలు ఉన్న పెద్దపల్లి జిల్లాలు ఉన్నా కానీ ఉన్న ప్రతి ఒక్క బీసీ నాయకులు కానీ తెలుగుదేశం పార్టీ అభిమానులు కానీ తిరిగి తెలుగుదేశం పార్టీలకు రావాలని కూడా ప్రతి ఒక్కరి ఇంటింటికి గడప గడపకు ఊరూరికి పోయి మళ్ళా పెద్దపల్లి జిల్లాలో తెలుగుదేశం పార్టీని పూర్వ వైభవం తీసుకొచ్చి ఘనంగా కూడా రాబోయే కాలంలో ఎంపీ ఎమ్మెల్యేను ఖచ్చితంగా తెలుగుదేశం అభ్యర్థిని గెలిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేపు చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో చంద్రబాబు గారి నాయకత్వంలో సార్ సమక్షంలో చంద్రబాబు నాయుడు సమక్షంలో మేము తెలుగుదేశం పార్టీలకు జాయిన్ అవ్వడం జరుగుతుంది. సోమవారం నాడు 31 సోమవారం నాడు మేము తెలుగుదేశం పార్టీలకు చేరడం జరుగుతుంది చంద్రబాబు గారి నాయకత్వంలో.